డాక్టర్ బి సాంబశివారెడ్డి రక్ష చిన్నపిల్లల హాస్పిటల్, డాక్టర్ నాగ దస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొదుటూరు। प्रोदूर निजर्ग प्रजल हृदयपूर्वक नमस्कार मुख्य प्रोदूर पट प्रजक सचारा उद्देश्य तो पत्रिकेल सवेश दशरा उत्सव सदर्भंग एग्जिबिशन संबंधी तेलुगुदेशम पार्टी की बीजेपी पार्टी की संबंधी कोवूर बालचंद्र रेड्डी तेलुगुदेशम पार्टी की संबंधी मल्लेल लिंगारेड्डी उक्कु प्रवीण कोटम प्रवीण मुग्गुरु कूडा విడివిడిగా మాట్లాడిన పాత్రికేయుల సమావేశంలో ఎగ్జిబిషన్ లో ఎంట్రన్స్ ఫీజు ఉచితంగా మేము ఏర్పాటు చేసిన విధానాన్ని తప్పుబడుతు చాలా అసత్యమైనటువంటి విషయాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు। అందుకే వాస్తవమేందో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం చేయాలి, నా నుంచి ప్రజలకు మీరు ఏం చేయించాలనుకుంటున్నారు, ఇవన్నీ విషయాలను ప్రజలకు చెప్పాలని చెప్పి ఈ సమావేశం। ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఎగ్జిబిషన్ వేలం పాట నిర్వహించారు। 1 కోటి 42 లక్షల రూపాయలు బలరామ రెడ్డి అనే వ్యక్తి వన్నాడు। ఆ 1 కోటి 42 లక్షల రూపాయలు మున్సిపాలిటీగా ఆయన చెల్లిస్తే ఎగ్జిబిషన్ ఆయన నిర్వహించుకునే దానికి మున్సిపాలిటీ నో ఆబ్జెక్షన్ ఉత్తరాన్ని 45 రోజులకు ఇస్తుంది। కోటి 42 లక్షల రూపాయలు అతను పాట పాడి తీసుకునే తర్వాత మున్సిపాలిటీ చెప్పిన ప్రకారం 30 రూపాయలు ఎంట్రన్స్ ఫీజు నియమించాలి నిర్ణయించడం। అంత డబ్బు వాళ్ళకు రాదు కాబట్టి మిగతా సందర్భాల్లో 30 రూపాయలను 50 చేసి దసరాకు ముందు రోజు, దసరా రోజు, దసరా తర్వాత రోజు ఏ 100 రూపాయలో 150 రూపాయలో విక్రయించడం, పెంచి విక్రయించడం అనాదిగా అలవాటైపోయింది అందరికీ। ఇప్పుడు కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్లు ఇక్కడ పరిపాలన చేసిన కాలం నుంచి అలవాటైపోయింది। నేను నిజాయితీగా మాట్లాడతా గానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పును సైతం అంగీకరించారు। అన్ని పార్టీలు చేస్తా ఉన్నాయి, ఒక తెలుగుదేశం పార్టీని కాకుండా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడు అధికారంలో ఉన్నప్పటికీ ఎగ్జిబిషన్ విషయంలో ధరను పెంచి అమ్మడం అనేది సర్వసాధారణం అయిపోయింది। ఈ సంవత్సరం కూడా 142 లక్షల రూపాయలు ఎగ్జిబిషన్ కోసం పాట పాడిన తర్వాత ఏ 100 రూపాయలో 30 రూపాయల కంటే ఎక్కువ అమ్ముతారు అనేది నా అభిప్రాయం। ఇది ప్రజలకు భారం అవుతాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్స్ గా ఉండబడినటువంటి అనుకూలస్తులుగా ఉండబడిన వారు వేలంపాటి నిర్వహించినప్పుడు వేలంపాటలో దక్కించుకున్నప్పుడు చిన్న కార్యకర్త ఎగ్జిబిషన్ నిర్వహించినా గానీ అది ఎమ్మెల్యేకే పూస్తారు। ఆ అపవాదం నాకు రాకుండా ఉండడం కోసం ముఖ్యంగా జనానికి మేలు చేయాలి, కొద్దో గొప్పైనా ఎగ్జిబిషన్ ద్వారా దసరా అప్పుడు డబ్బులు మిగిలించి ప్రతి ఒక్క మనిషిని లోపలికి పంపించడానికి కావాల్సిన ఏర్పాటు పేదవారికి కల్పించాలన్నది నా సంకల్పం। మంచి ఉద్దేశంతో ఏ కల్మషము లేకుండా
ఆ ఎగ్జిబిషన్ వేలంపాడబాడిన బలరామిరెడ్డి దగ్గర నుంచి ఆ డబ్బులు మేమే కడతాం మున్సిపాలిటీకి ఎంట్రన్స్ ఫీస్ వద్దు నాయన ఒక్క రూపాయి లేకుండా ప్రజల లోపలికి పంపిస్తాం అని చెప్పి అంగీకారాన్ని నేను వ్యక్తపరిచి డబ్బులు కట్టడానికి సంసిద్ధమైన లోపల ఎగ్జిబిషన్ లేక ఎంట్రన్స్ ఫీజు లేకుండా లోపలికి పోయిన తర్వాత మూడు రకాల సందర్భాల లోపల ఉంటాయి ఒకటి వినోదం కోసం అమ్యూజ్మెంట్ తిరిగేది ఏమైతే ఉండాయో అవన్నీ కూడా జాయింట్ వీల్ కావచ్చు ఏదో కొలంబస్ అనేటి డ్రాగన్ అనేటి పిల్లలు తిరిగి ఇవన్నీ కూడా ఒకటి తినుబండారాలు చిన్న చిన్న హోటల్ లాగా రెస్టారెంట్ లాగా తినుబండారాలు ఏదో టీ అని దోశ అని బజ్జీ అని ఆ పావు బజ్జీ అని రకరకాలు ఈ ఫాస్ట్ ఫుడ్స్ కొన్ని రకాలు ఇటువన్నీ కూడా తినేది మూడవది ఏదైనా మనం కొనుక్కుండేటి చిన్న చిన్న వస్తువులు చిన్న చిన్న వస్తువులు మనం కొనుక్కుండేటి ఆ రింగ్స్ వేయడము తుపాకీతో కాల్చడము ఇట్లాంటి ఒకటి తినడం ఒకటి తిరగడం ఒకటి కొనుక్కోవడం ఈ మూడు అంగళ్ళు లోపల పెట్టుకుంటారు ప్రవేశ రుసుము బయట వేలంపాటదారు నిర్వహిస్తాడు ఇది ఎగ్జిబిషన్ మామూలుగా ఈ 142 లక్షల రూపాయలు ఎవరైతే పాడినాడో వానికి ఆ లోపల ఈ ముగ్గురు పెట్టుకునే వాళ్ళు కొద్దో గొప్ప డబ్బు చెల్లించాలి అది పోను మిగతా డబ్బు ఆ వేలంపాటదారుడు నిర్వహించేవాడు కట్టి ప్రవేశ రుసుము ద్వారా వాని లెక్కను వాడు వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తాడు ఇది ఎగ్జిబిషన్ యొక్క స్టైల్ మరి 142 లక్షల రూపాయలు వాళ్ళు పాడిన తర్వాత వాడు 100 రూపాయలు అమ్మితే సొమ్ము చేసుకునేదానికి ఒక 4-5 మంది ఫ్యామిలీ మెంబర్స్ పోతే 400-500 రూపాయలు ఒక్క దఫాకు చెల్లించాలి కదా 2 సార్లు పోతే 1000 రూపాయలు చెల్లించాలి కదా ఇది ఒక బాధ నాకు రెండవది ఆ 400-500 పెట్టలేక ఒక్కసారి కూడా పోలేని వాళ్ళు దసరా పండగ సందర్భాన కనీసం ఎగ్జిబిషన్ లోపలి పోయి తిరిగినా తిరగకపోయినా కొనుక్కొని తిన్నా తిరగకపోయినా లోపల పోయి చూసేదానికి కావలసిన ఆ చిన్నపాటి వినోదం కూడా డబ్బు లేకపోతే ఒక్కసారి పోలేకపోతే అదైనా కొంతమందికి ఇబ్బందే కదా మరికొంతమంది పిల్లలు కొనుక్కోకపోయినా పలుదపాలుగా లోపల పోదామన్నప్పుడు ఎంట్రన్స్ ఫీజు ఉంటే పోలేరు కదా ఇట్లా ఇవన్నీ నేను ఆలోచన చేసి నాది 60 లక్షలో 70 లక్షలో 80 లక్షలో కోటి రూపాయలు కానీ పోయినా పర్వాలే నా ఊరి ప్రజలకు నేను కొద్దో గొప్ప ఆర్థికంగా మేలు చేయాలి పూర్తి స్థాయిలో అందరికీ వినోదాన్ని అందించాలి అని చెప్పి నేను డబ్బులు కట్టేదాన్ని సంసిద్ధమైనా ఇంతవరకు ప్రజలకు తెలుసు ఇక్కడ ప్రవేశించినారు తెలుగుదేశం పార్టీ నాయకులు లింగారెడ్డి గారు ప్రవీణు బాలచంద్రారెడ్డి లింగారెడ్డి అంటాడు ఎగ్జిబిషన్లో ఎంట్రన్స్ ఫీజు లేకుండా ఉచితం నేను పంపించడం అనేది మోసం అంటాడు కొవ్వూరు బాలచంద్రారెడ్డి గారు అంటారు కుంభకోణం అంటాడు ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటాడు ఆర్బీ ట్యాక్స్ అంటాడు రాచమల్లు అండ్ బంగారు ట్యాక్స్ అంటాడు ఎట్లా నేను ఉచితంగా టికెట్ లేకుండా లోపలికి ప్రజలు పంపించేదానికి నా డబ్బులు కడితే ఏ విధంగా కుంభకోణం ఏ విధంగా మోసం ఏ విధంగా ఆర్బీ ట్యాక్స్ కేవలం 2 లక్షల మంది 3 లక్షల మంది సందర్శించే ఎగ్జిబిషన్ను 1 రూపాయి పైసా డబ్బు లేకుండా ఎమ్మెల్యే గారు ఉచితం పంపడం వలన ఎమ్మెల్యే గారు ప్రజలకు మరింత దగ్గరవుతారు ప్రజల హృదయానికి మరింత దగ్గరవుతారన్న ఒకే ఒక కారణం చేత అసూయాగ్రస్తులై ఈ ముగ్గురు కూడా సక్రమంగా భోజనం కూడా చేయకుండా ఒంటి నిండా బాధను పెట్టుకొని ప్రజలకు మేలు చేసే అంశంలో కూడా మోసం చేసినాను అని చెప్పేదానికి కావలసినటువంటి రంగు నాకు పులిమే ప్రయత్నంలో ఎంతకంటే అంతకు బరి తెగించి మాట్లాడుతున్నారు నేను ఇలా ముగ్గురిని అడుగుతా ఉన్నా
ప్రజలు లోపలికి టికెట్ లేకుండా పోతున్నారు. ప్రతి సంవత్సరం టికెట్ పెడుతున్నారు, ఈ సంవత్సరం టికెట్ లేదు. ఇది మేలే కదా, నలభయో ముప్పయో యాభయో దసరా అప్పుడు నూరో డెబ్బయో ఆ టికెట్ అయితే లేకుండా ప్రజలు ఊరికిపోతున్నారు. ఆ ఫ్రీగా పంపడం వలన ప్రజలకు ఆర్థిక భారం నుంచి తగ్గించిన వాళ్ళైన మాట వాస్తవమా కాదా? ఒక్కసారి పోకుండా ఉండలేని వాడు ఈ లెక్క లేకపోవడం వల్ల పోతా అనేది మేలా కాదా? మీ బాధ ఎక్కడా? మీ బాధ ఎక్కడా? మీ బాధ ఎక్కడంటే అబద్ధమైన మీ వాదన ఏదంటే టికెట్ తీసేసి లోపల ధరలు పెంచడం వలన ఎమ్మెల్యే లాభపడతాడు. టికెట్ లేకుండా లోపలికి పంపడం వలన జనం విపరీతంగా లోపలికి పోతారు కాబట్టి లోపల బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి అక్కడ అన్ని ధరలు పెంచి అమ్ముతున్నారు కాబట్టి అదంతా ఎమ్మెల్యేకి డబ్బు వస్తుంది. ఇది నా మీద అసూయాగ్రస్తులై వాళ్ళు చెప్పే అబద్ధపు మాట. కానీ ప్రజలకు సత్యం ఏందో తెలియాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం నాలో ఉంది కాబట్టి ఈ ముగ్గురు తప్పు మాట్లాడినా కూడా వినయపూర్వకంగా గౌరవప్రదంగానే వీరి సమాధానం చెప్తా ఉన్నా. లోపల జరిగే ఈ మూడు రకాల వ్యాపారాలకు ఎమ్మెల్యేకు ఏమన్నా సంబంధం ఉంటుందా? ఎమ్మెల్యే అనేవాడు జాయింట్ వీలు తిప్పి లెక్క తీసుకుంటాడా? ఎమ్మెల్యే అనేవాడు మసాలా దోశ వేసి లెక్క తీసుకుంటాడా? పావుబాజీ అమ్ముతాడా ఎమ్మెల్యే అనేవాడు? ఏమన్నా అర్థం ఉందా? ఎమ్మెల్యే స్థాయి కలిగిన మనిషి ఎగ్జిబిషన్లో అంగళ్ళు పెట్టుకొని హోటళ్ళు పెట్టుకొని నీళ్ళ బాటలు అమ్ముకొని పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన చెమటతో తడిచిన రూపాయలను జీర్ణం చేసుకుండే శక్తి రాచమల్లుకు దేవుడు ఇచ్చినాడా? ఎంత అన్యాయంగా మాట్లాడతారు. నాకు తెలిసింది ఎంట్రన్స్ ఫీజు లేకుండా లోపలి పంపడం. లోపల ఆ మూడు రకాలు ఉండేవి. ఇవన్న శక్తి కొలితే వాడు ఏదో తిరుగుతాడో తింటాడో బయటకు వస్తాడు. ఒకవేళ నిజంగా మీరు మంచివాళ్ళు అయితే, ఇది వినండి అన్నలారా, ప్రజలారా, నిజంగా కొవ్వూరు బాలచంద్రారెడ్డి అన్న, లింగారెడ్డి గారు, కోగటం ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, ఈ ముగ్గురు నిజంగా మంచి ఉద్దేశం, ప్రజలకు మేలు చేయాలనే మంచి ఉద్దేశం వీరికే గనక ఉండి ఉంటే, మంచి భావాలు కలిగిన మనుషులైతే వీళ్ళు నాకు చెప్పాల్సినది ఇది కాదు, జనాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సినది ఇది కాదు. చరిత్రలో ఎప్పుడు చేయని పని ఎమ్మెల్యే గారు చేసినారు. ఒక్క రూపాయి డబ్బు తీసుకోకుండా, ఒక్క పైసా లెక్క లేకుండా అట్టడుగు నుండి ఆర్థిక బలహీన వర్గాలను కూడా స్వేచ్ఛగా ఎగ్జిబిషన్లు పోయే అవకాశం కల్పించినారు. రాష్ట్రంలో ఎవరు చేయని పని మా ఎమ్మెల్యే చేసినందుకు ఈ ఊరి ప్రజలుగా, ఈ ఊరి రాజకీయ పార్టీలకు సంబంధించిన మనుషులుగా మా ఎమ్మెల్యేని అభినందిస్తున్నాం. వెల్ అండ్ గుడ్. ఇటువంటి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు చేయాలని మేము కోరుకుంటున్నాం. మంచిది, స్వాగతిస్తున్నాం. అయితే ఈ కారణాన్ని పురస్కరించుకొని ఎగ్జిబిషన్ నిర్వహించే నిర్వాహకుల లోపల చిరుతిండ్లు అమ్మేవాళ్ళు కానీ, ఈ అమ్యూజ్మెంట్ వినోదం కోసం ఏర్పాటు చేసిన తిరిగేటి ఏవైతే ఉన్నాయో వాటి కానీ, చిన్న చిన్న వస్తువులు అమ్మేటి కానీ ఏమైతే ఉన్నాయో వాళ్ళు అధిక ధరలకు విక్రయించకుండా వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యే గారి పైన ఉంది. అక్కడ ధరలు ఎక్కువ అమ్ముతా అంటే ఎక్కువ అమ్ముతారని చెప్పు. ఎక్కువ అమ్మకుండా ఉంటే ఎక్కువ అమ్ముతారేమో జాగ్రత్త పడు. ఏదేమైనప్పటికీ ఉచితంగా ప్రజలకు లోపలికి పంపించిన నీవు ఆ లోపల కూడా సాధ్యమైనంత వరకు వారు ఆర్థిక భారం కలగకుండా ఉండే ఏర్పాటు మీరు గమనించండి ఎమ్మెల్యే గారు అని సలహా నాకు ఇచ్చి ఉంటే వారు సంస్కారవంతులు, వారి మనస్సు మంచిది, రాజకీయంగా నైతికత ఉంది అనుకుందాను. అట్లా చెప్పినారన్నా ప్రజలారా, అట్లా చెప్పినారా? నాకు దోషబోసుకుండే చోట, లంకులాటం తిప్పే చోట ఎమ్మెల్యే 10 కోట్లు కుంభకోణమా?
పది కోట్లు కుంభకోణం, నేను సెంట్రల్ మినిస్టరు, పది కోట్లు కుంభకోణం. మోసమా లింగారెడ్డి గారు? మోసం అంటే ఏం తెలుసునా? మోసం అంటే ఇది నేను చేస్తాను నీకని చెప్పి, ఇది నేను నీకు ఇస్తాను అని చెప్పి నమ్మించి అది చేయకపోవడం దాన్ని మోసం అంటారు. ఏదైతే నీకు ఇస్తానని చెప్పినానో, ఏదైతే నీకు చేస్తానని చెప్పినానో నమ్మబలికి దాన్ని చేయకుండా పోయేదాన్ని మోసం అంటారు. ఇక్కడ ప్రజలకు నేను ఏమిస్తానని చెప్పినా ఎగ్జిబిషన్కు నమ్మబలికినే ఏం మోసం చేసినా? వాళ్ళు ఊహించని దసరా కానుకని ఇచ్చినా. నాది ఒక 70 లక్షలో 80 లక్షలో పోగొట్టుకొని దీన్ని మోసం ఎట్లా చెప్పగలుగుతావు? ప్రవీణ్ కుమార్ రెడ్డి ట్యాక్స్ ఆర్బి రాచమల్లు బంగారెడ్డి ట్యాక్స్. ట్యాక్స్ అంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎక్కడైనా కానీ రాబడి, రాబడి ఇతరులపైన వేసే సుంకం, ఇతరులపైన వేసే పన్ను, ఇతరులపై నుంచి మనం రాబట్టుకునేదాన్ని ట్యాక్స్. ఇక్కడ రాచమల్లు ఏం ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాడు? తన డబ్బు మున్సిపాలిటీకి కట్టి ప్రజలకు ఉచితంగా వినోదాన్ని అందించి ఏర్పాటు చేస్తున్నాడు. ఎట్లా ట్యాక్స్ వస్తుంది నాకు? కానీ ఇదంతా నువ్వు చెప్పేది బాగానే ఉంది ప్రసాద్ రెడ్డి గారు, మా వాదన ఒకటే, అక్కడ ధరలు ఎక్కువ అని. నేను అందుకే చెప్తాను కదా, ధరలు ఎక్కువైతే మీరు హుందాగా గౌరవంగా, ఇప్పుడే మొదలైంది దసరా 26 తారీఖే, ఇంకా డేట్ కూడా మారలే, 2-3 రోజులే అయినది, ఏమమ్ముతారు ఏమమ్మలేదు కూడా మీకు తెలియదు, కాబట్టి అవన్నీ మీరు తెలుసుకొని ఇదిగో ఈ ధర అమ్ముతున్నారు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం ఇది అమ్ముతున్నారని చెప్పి క్లారిఫికేషన్గా నా నోటీస్కి మీరు తెచ్చే ప్రయత్నం లేదు. మున్సిపల్ కమిషనర్కు, ఎంఆర్ఓకు, ఎమ్మెల్యే గారికి ఒక రిప్రజెంటేషను ఆధారాలతో, అదీ లేదు. ఏమీ లేకపోయినా పర్వాలే, మీ మీడియా ద్వారా అయినా ఒక సలహా నాకు గౌరవప్రదంగా చెప్తే మంచిది. అంటే చెప్పలే, బడలతో కొడతానంట, ఇనప బడలతో బాలచంద్రరెడ్డి అన్న చెప్పడం. ఎంత అసూయ అయింది మీకు? శరీరంలో ఇంత అసూయ ఉండడం వలన మీ అందం కూడా తగ్గిపోతుంది మిత్రులారా, మీ అందం కూడా తగ్గిపోతుంది, కళావిహీనమైపోతుంది మీ ముఖం, జనంలో కూడా మీరు పలసన అవుతారు. మనుషుల పట్ల ఆప్యాయాన్ని, అభిమానాన్ని గుండెల నిండా నింపుకొని జనానికి ఏదన్నా మేలు చేయాలనే సంకల్పంతో మీరు రాజకీయ ప్రయాణం చేస్తే, మీరు కూడా రాచమల్లు దావలేకి వస్తే మేలు జరుగుతుంది. దేశమంతా ప్రొద్దుటూరంతా ఎగ్జిబిషన్ ఫ్రీ అని సంతోషపడతా ఉంటే జనానికి మేము దగ్గరవుతామని మీ ముగ్గురికి బాధ కలిగి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఈయన చివరికి ఎక్కడికి వచ్చినారంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడని అన్నీ అనుకో పడమడు ఉదయిస్తాడంటారు. కొవ్వూరు బాలచంద్రారెడ్డి అన్న మేధావి అని అన్నీ అనుకో, ఆయన్నే అంటాడు నేను మూర్ఖుని అని. ఎందుకు? నేను మేధావిని అన్నాను కదా ఆయన. లింగారెడ్డి చాలా రాజకీయ సామర్థ్యం కలిగిన వాడని అన్నీ అనుకో, లింగారెడ్డి గారు అంటారు నేను రాజకీయ సామర్థ్యం నాకు లేదు, నేను అధముని అని చెప్పి అంటాడు. పర్వాలేబ్బా ప్రవీణ్ అనే పిల్లోడు బాగానే పోరాటం చేస్తున్నాడు, ఇంకో 10 ఏళ్ళకు 15 ఏళ్ళకి ఎమ్మెల్యే అయితే అన్నీ అనుకో, నువ్వు అన్యావు కాబట్టి నేను సచిపేదరికి ఎమ్మెల్యేనా కాలేన అసమర్థుని అంటాడు మా ప్రవీణు. అంటే నేను నంది అంటే పంది అనాల, నేను పంది అంటే నంది అనాల. ఇట్లా చేస్తే రాజకీయాల్లో మీరు రాణిస్తారా? ఇట్లా మాట్లాడితే రాజకీయాలలో ఎప్పుడైనా రాణించాలి అంటే, రాజకీయాల్లో ఎప్పుడైనా గెలవాలి అంటే చక్కటి సూత్రం చెప్తాను మీకు నేను. ఒకరికేమో పిల్లోడు చెప్పచ్చు, మరి ఇద్దరికేమో వయసు అయిపోయింది, వాళ్ళకి చెప్పినా వేస్ట్గా అయిపోయింది, అస్తమించిన సూర్యులు వాళ్ళు అయినా చెప్పక తప్పదు. రాజకీయాల్లో ఎప్పుడైనా రాణించాలి అంటే ఒకటి పోరాడే తత్వం ఉండాల, రెండు సేవ చేసే గుణం ఉండాల. ఎవడైతే పోరాడతాడో, ఎవడైతే సేవ చేస్తాడో, ఈ రెండు లక్షణాలు కలిగి ఉంటాయో వాడు విజయం సాధిస్తాడు. ఇట్లా అబద్ధాలు చెప్తే, ఇట్లా అసత్యాలు చెప్తే అయినా పర్వాలేదన్నా,
జనం కోసం ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన నాయకులుగా జనం కోసం మీ అభ్యర్థనను నేను హృదయపూర్వకంగా స్వీకరించి ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా మీకు మరొక అవకాశం ఇస్తా ఉన్నా ఏంటి అవకాశం అంటే ధరలు విపరీతంగా చెప్పినారు ఒక్కసారి ప్రజలకు చెప్తా ఉన్నా ఇది చెప్పి నిన్న తర్వాత సమాప్తం ఏ విధంగా చేయాలని కూడా చెప్తా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎగ్జిబిషన్ లో ధరలు ఏ విధంగా ఉన్నాయని చెప్తా జాయింట్ విల్ పోయిన సంవత్సరం దీంట్లో 100 రూపాయలు వేసినారు నాకు చెప్పిన వాళ్ళు కానీ నేను విచారిస్తే 100 రూపాయలు కాదు ఇంకా తక్కువకే 70 రూపాయలు 80 రూపాయలకు మాత్రమే ఇచ్చినారు 70 రూపాయలు చివరి రోజు మాత్రం 100 రూపాయలు పెట్టినారు అని చెప్పినారు తర్వాత బ్రేక్ డాన్స్ ఇది కూడా 70 రూపాయలు పెట్టినారు ఇప్పుడు 100 రూపాయలు పెట్టినారు రేంజర్ అనేది అప్పుడు 100 ఇప్పుడు 100 డ్రాగన్ అనేది అప్పుడు 80 ఇప్పుడు 100 కొలంబస్ అనేది అప్పుడు 80 ఇప్పుడు 100 చిన్న పిల్లలు తిరగడానికి ఏదైనా ఉండేది అప్పుడు 50 ఇప్పుడు 50 ఇక తిండికి సంబంధించి పెద్ద అప్పడం వేస్తారు అది 50 రూపాయలు అప్పుడు ఇప్పుడు 60 రూపాయలు గోబి అప్పుడు 70 ఇప్పుడు 80 చాట్ 40 ఇప్పుడు 50 పావు బాజీ అప్పుడు 70 ఇప్పుడు 80 సిమ్లా బజ్జీ అప్పుడు 40 ఇప్పుడు 50 నూడిల్స్ అప్పుడు 50 ఇప్పుడు 60 ఆలు ట్విస్టర్ అప్పుడు 60 ఇప్పుడు 60 ఎగ్ రోల్ అప్పుడు 50 ఇప్పుడు 50 దోశ 30 రూపాయలు ఉంది 40 రూపాయలు ఉంది 50 రూపాయలు ఉంది ఇంకొకటి తర్వాత కోన్ ఐస్ క్రీమ్ అప్పుడు 30 ఇప్పుడు 30 స్మోక్ బిస్కెట్ అప్పుడు 50 ఇప్పుడు 50 ఇవి రేట్లు నేను తీసుకునేటి ఒకవేళ ఈ రేట్లు నేను చెప్పేది తప్ప ఒప్ప ఒకవేళ ఒప్పైనా కానీ 10-10 రూపాయలు పెరిగినాయి ఒక్కొక్క దాని మీద సంవత్సరం తర్వాత 10 రూపాయలు 100 రూపాయల మీద 70 రూపాయల మీద ఒక 10 రూపాయలు పెరగడం అనేది న్యాయం అంటారా అన్యాయం అంటారా సంవత్సరం కిందట మనం చెప్పులు కొనుక్కుంటే ఏ ధర ఇప్పుడు ఏ ధర షర్టు కొనుక్కుంటే ఏ ధర ఇప్పుడు ఏ ధర బ్రాండ్ షాపులు పోయి కోటం ప్రతాప్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి బ్రాండ్ షాపులు పోయి మందు తాగితే అప్పుడే ధర ఇప్పుడే ధర కొవ్వూరు బాలచంద్రారెడ్డి కూడా ఇక్కడ ఏదో షాప్ పెట్టినాడు కోట వీధిలో మార్కెట్ సూపర్ మార్కెట్ మరి సంవత్సరం తర్వాత ఒక్క 10 రూపాయలు తక్కువ ఎక్కువ అనేది ఒకటి ఆలోచన చేయండి తర్వాత ఈ రేట్లు కరెక్టా కాదనేది ప్రజలు ఆలోచన చేయండి విమర్శించిన నాయకులు కూడా ఈ రేట్లు కరెక్టా కాదా ఆలోచన చేయండి ఇవన్నీ ఆలోచన చేసి రేపు ఉదయం 10:30 ఎగ్జిబిషన్ దగ్గరికే మీరు వస్తే నాయకులు ముగ్గురు నేను మీకోసం ఎదురు చూస్తాంట ఎగ్జిబిషన్ నిర్వాహకులు కూడా అక్కడనే కూర్చోబెట్టుకొని మీడియాను కూర్చోబెట్టుకొని మీ ముగ్గురు కోసం ఎదురు చూసి మీరు వస్తే మీతో ఎంతో ప్రేమపూర్వకంగా మిమ్మల్ని సాధారణంగా నేను ఆహ్వానించి ఎగ్జిబిషన్ నిర్వాహకులతో కలిసి మీడియా సమక్షంలో లోపల ఉండే ఈ అన్ని విషయాలను రేట్లను మాట్లాడి మీరు సలహా ఇస్తే తగ్గించాల్సినట్టు ఏమన్నా ఉంటే జనం కోసం తగ్గించే ఏర్పాటు చేస్తా ఇవన్నీ న్యాయమేలే రేట్లు కరెక్టే అనుకొని మీరు ఓకే అంటే ఓకే చేస్తా ఒకవేళ ఈ రేట్లలో పెద్ద వ్యత్యాసం లేకపోయినప్పటికీ 70 ఉండేది 80 జాయింట్ వీల్ 70-80 ఉండేది 100 రూపాయలు అన్నారు 20 రూపాయలు న్యాయమే నువ్వు చెప్పినది ప్రసాద్ రెడ్డి అయినా పర్వాలే జనం కోసం బ్రతికేవాణి అని చెప్తుంటావు కదా నువ్వు ఆ 20-10 రూపాయలు కూడా నువ్వు తగ్గించి మేలు చేసే ప్రజలకు మేలుంటుంది ఇది న్యాయం కాకపోయినా మిమ్మల్ని అభ్యర్థిస్తానంటే మంచిదే మీ అభ్యర్థన దాన్ని కూడా నేను స్వీకరించి జనం కోసం తగ్గించేదానికోసం మళ్ళీ ఆ జాయింట్ వీలోలను ఎవరైతే ఉండారో పిలిచి వాళ్ళకు కూడా నేనే కొంత డబ్బు కట్టి ఆ ధరలు తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా అయితే రేపు మీరు రావాలా మీ అభిప్రాయము మీ సలహా చెప్పి జనాని కోసం ఏం చేస్తే చేయాలనుకుంటారు రాండి మీరు వస్తే జనం కోసం వచ్చినారు జనం కోసం తాపత్రయమని మీరు రాకపోతే మీకు జనం మీద ప్రేమతో ఇది కామెంట్ చేయలే రాజమౌళి మీద అసూయతో మాత్రం మీరు కామెంట్ చేసినారని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి ఒకటి వస్తుంది ఒకవేళ మీరు వచ్చినా రాకపోయినా స్వచ్ఛంద సేవా సంస్థల వారికి మానవతావాదుల వారికి జనం పట్ల నిజమైన ప్రేమ కలిగినటువంటి సహృదయులను నేను ఆహ్వానిస్తా ఉన్నా మహిళలను
పిల్లలను యువకులను ఆహ్వానిస్తాను. రండి రేపు ఉదయం 10:30కి ఎగ్జిబిషన్ దగ్గరికి. వారిని కూర్చోబెట్టుకొని మీరు ఏ ధరలైతే న్యాయం అనుకుంటున్నారో, ఏ ధరలైతే ఉండాయో లేవో అవన్నీ విచారించి మీరు కోరుకునే పద్ధతుల్లో ఎగ్జిబిషన్ వాళ్ళ చేత నిర్వహించడం కోసం మరిన్ని లక్షల రూపాయలు వాళ్ళు కట్టేదానికైనా నేను సంసిద్ధమే. నన్ను మీరు అనినా అనకపోయినా, విమర్శించినా విమర్శించకపోయినా నేను బ్రతికేదైతే మాత్రం జనం కోసం, నా జెండా కోసం. ఎన్నిసార్లు మాట్లాడినా ఇదే మాటే నా మాట. నేను బ్రతికేది రాజకీయాల్లో అయితే మాత్రం జనం కోసం, నా జెండా కోసం. నా జెండా ఎవరైతే పట్టుకున్నారో ఆ పట్టుకునే నాయకుల కోసం, కార్యకర్తల కోసం, ఆ జెండాకు గుర్తుకు ఎవరైతే ఓటేసినారో, ఓటు వేయని వాళ్ళు ఉండారో వాళ్ళ కోసమే బతుకుతున్నాం. కాబట్టి మీ మీద నాకు ఎక్కడ కోపం లేదు. మీరు రాగలిగితే, ఎవరైనా ఎగ్జిబిషన్లో ధరల గురించి మాట్లాడగలిగితే సరిచేయమంటే నేను సరిచేస్తా. ఇంకపోతే నాది ఇంకో 40 లక్షలు 50 లక్షలు డబ్బు పోవడానికి ఆస్కారం ఉంటే పోతుంది. అంతకంటే నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇంకా డబ్బుల గురించి కూడా ప్రవీణ్ మాట్లాడుతుంటాడు, వాడు కట్టాలనో వీడు కట్టాలనో. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మున్సిపల్ చైర్మన్ కూడా తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు వాళ్ళే పాట వాడినారు ఎగ్జిబిషన్. 5 సంవత్సరాలు మున్సిపాలిటీ ధరల కంటే ఎక్కువ అమ్మినారు. ప్లస్ మున్సిపాలిటీ కట్టాల్సిన డబ్బు కూడా కట్టకుండా ఎగరగొట్టినారు. జమ్మలోడు సంబంధించిన జానీ అతను ఒక్కడు కరెక్ట్గా కట్టినాడు 2014లో. 2015లోకి వచ్చేదానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మనుషులే 3,96,000 ఎగరగొట్టినాడు. 2016లోకి వచ్చేదానికి గురుభాస్కర్ రెడ్డి బాకరాపేట వరదరాజరెడ్డి మనిషి 3,13,190 ఎగరగొట్టినాడు. ఎం సుధాకర్ రెడ్డి, మాడెం సుధాకర్ రెడ్డి దర్శానపల్లె పక్కా తెలుగుదేశం, 2,00,000 ఎగరగొట్టినాడు. వై సుబ్బన్న రామాపురం, వీళ్ళు కూడా తెలుగుదేశం, 4,75,000 ఎగరగొట్టినారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతి సంవత్సరం పాట పాడి 2,00,000 రూపాయలు వాళ్ళు ఎగరగొట్టినారు. నిన్న 2018లోనో 2019లోనో తిరిగి అధికారం మా వాళ్ళు వచ్చిన తర్వాత మా వాళ్ళు ఎవరో పాడి ఇంతింత డబ్బులు వేసి వీళ్ళు కొంత ఎగరగొట్టారని చెప్పినారు. మంచిదే, వీళ్ళు జిఎస్టీలో కట్టాల్సిన దాంట్లో కట్టలే. మున్సిపాలిటీకి చెల్లించాల్సిన డబ్బు చెల్లించినారు, జిఎస్టీలోనూ సగం చెల్లించినారు, సగం జిఎస్టీ చెల్లించలేకపోయినారు. మరి వీళ్ళది తప్పని మీరు భావించినట్టయితే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే మీ వాళ్ళ టైంలో మున్సిపాలిటీకి ఎగరగొట్టినారో, మరి ఇది చెల్లించేదానికి ప్రవీణ్ ముందుకొస్తే తెలుగుదేశం పార్టీ కోసం లాస్ట్ ఇయర్ 5 లక్షలు 6 లక్షలు మా వాళ్ళు ఎవరైనా కట్టకుండా ఉంటే నేను కట్టడానికి సంసిద్ధమే. ఇంకా తెలుగుదేశం పార్టీ మల్లెల లింగారెడ్డి కానీ, బాలచంద్రారెడ్డి కానీ, వీళ్ళకి కానీ ఎవరికైనా ఆసక్తి ఉండి లోపల ఏమీ డబ్బులు లేకుండా నిర్వహించడానికి దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో నాకు ఆలోచన లేదు. అంటే మనం లంకులాటం తిరుగుతున్నారు జాయింట్ వీలు, ఊరికే పెడతాడు ఎమ్మెల్యే, ఒక పిల్లోడు ఎక్కుతాడు, వాడు సాయంకాలం వరకు దిగడుగా ఊరికే కదా ఎమ్మెల్యే చెప్పినాడు తిప్పు అంటాడు. అంటే ఆ బ్లాక్ అయిపోయినట్టు ఎట్లా బ్లాక్ అయిపోతాయి. ఒకటి దోషమైన ఆడిపోతాడు మీటోడే, ఎవరటోడు మీటోళ్ళే దోషమే అంటాడు. ఎట్లయింది దీనికి ఎండింగ్ ఉందే? దీనికి ఎండింగ్ లేదు కదా. ఒకవేళ మీకు ఏదైనా తెలిసి ప్రజలకు అక్కడ కూడా ఉచితం ఇచ్చేదానికి అవకాశం ఉంది అనుకుంటే మార్గం చెప్తే నేను చేస్తా. ఒకవేళ ఉచితం చేయలేము లేదు, ధరలు కంట్రోల్ చేసి చేస్తామంటే రేపు ఉదయం 10:30కు ఎగ్జిబిషన్ దగ్గరికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారితో పాటు ఎగ్జిబిషన్ ప్రజలు చూడాలా చేయాలని ఆసక్తి కలిగినటువంటి స్వచ్ఛందమైన సంస్థల వాళ్ళు, మానవతావాదులు, నిజంగా పేదల పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు వచ్చి నాకు ఎగ్జిబిషన్ 10 గంటలకు ఈ ధరలన్నీ చూసి ఏదైనా తప్పులు ఉంటే సలహా చెప్తే సరిచేసేదానికి నేను సంసిద్ధం.